చూస్తున్నాను కదా, చెప్పడం ఒక వంతు, చేసి చూపెట్టింది ఒక వంతు. సో మేము చేసింది చెప్తాం, వాళ్ళు చేయబోయేది చెప్తాం. ఎన్నాళ్ళు చేసినా వాళ్ళు ఏవైతే గ్యారంటీలు ఇచ్చినారో, ఒక 6 గ్యారంటీల గురించి అందరూ మాట్లాడుతుంది, కానీ వాళ్ళు మొత్తం ఇచ్చిన గ్యారంటీలు 412 గ్యారంటీలు ఉన్నాయి. ఎన్ని అమలు చేస్తారు, మేము అమలు చేయని ఎన్ని అమలు చేసేబోయే ప్రయత్నంలో అన్నీ కాలేదన్నదే 3-4 అంశాల మీద ఇంత డిస్కస్ చేస్తుంది. సో 412 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం నెరవేరుస్తుంది అని అందరం చూస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ తీసుకొచ్చిన అంశాన్ని నిజంగా అప్రిషియేట్ చేస్తే బాగుండేది. ఏమి చేయలేదని చెప్పడం తప్పది. ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలందరూ తెలుస్తుంది, చాలామంది అదే అటు నిజంగా చాలా వ్యత్యాసం ఉంటే వాళ్లకు మనకు ఓటింగ్ పర్సంటేజ్లో ఏం మాట్లాడినారు, 30.85% డిఫరెన్స్లో మేము ఓడిపోయాం. సరే, వాళ్ళ అదృష్టం వాళ్ళు గెలిచారు, నేను దానికి ఏమి ఎన్నడూ ఏం కామెంట్ చేయను. కానీ వాళ్ళు వేలెత్తి చూపెట్టడం అసెంబ్లీలో పదే పదే అన్ని డిపార్ట్మెంట్స్ మీద ఆరోపణలు చేయడం తప్పని చెప్పి నిన్న కేటీఆర్ గారు శ్వేతపత్రం రిలీజ్ చేయడం చాలా పర్ఫెక్ట్ ఉంది. ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలందరూ ఆలోచిస్తారు, ఏం చేసినా ఏం చేయబోతున్నాం మన వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో లేకపోతే ఓడిపోవడం అన్నీ జరిగినాయి కదా, ఎలక్షన్స్లో అవన్నీ పనిచేయవా? మాకు 109,000 మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన, బీజేపీ పైన 360,000 మెజార్టీ వచ్చింది. సో ఈ మెజార్టీని ఎట్లా ముందుకు తీసుకోపోవాలనే చూస్తాం కదా. ఆ 100,000 మెజార్టీ పెడతామా, ఎక్కువ పెట్టుకుంటామా, టార్గెట్ పెడతాం. ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఓడిపోయారో ఇంకా అక్కడ ఇంకా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక్క ఓటాన్ని ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకైనా ఎందుకంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఉంటుంది, ప్రజలకు ఉంటుంది, ఓడించడం అనే బాధలు ఉంటుంది. కాబట్టి మాకు ఎప్పుడైనా సింపతి ఫ్యాక్టర్ మాకు ఎప్పుడైనా ఉంటుంది. ఎందుకంటే ఇతను చెప్పిన 1.85% డిఫరెన్స్ అది. సో ఎన్ని కాన్స్టిట్యూన్సీలు మేము తక్కువ మెజార్టీతో ఓడిపోయాము మీ అందరికీ తెలుసు. వాళ్ళందరూ ప్రజలందరూ అప్పుడే మొదలు పెట్టారు, మేము తప్పు చేసాం కావచ్చు, నిజంగా ఇవన్నీ హామీలు నెరవేర్చాయా లేవా, తెలంగాణ రాష్ట్రం వచ్చినంత బీఆర్ఎస్ పార్టీ డిఫరెంట్గా మీరు అనుకున్నట్టు నెరవేర్చింది, ఇప్పుడే మొదలు పెట్టుతున్నారు కాబట్టి ప్రజలు.